నమస్కారం న్యాయ దేవతకు నమస్కారం న్యాయ దేవతలకు నమస్కారం జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్ అని ఒక సామెత ఉన్నది న్యాయం ఆలస్యంగా జరిగితే అది అన్యాయం కింద పరిగణించాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు న్యాయం త్వరగా కావాలని కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి గౌరవ జస్టిస్ శ్రీ టి మల్లికార్జునరావు గారు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఆ తీర్పుని రద్దు చేయమని చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దు చేయమని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అది వాదనలు విన్నారు వాదనలు మొదలవుతున్నాయి ప్రాథమికంగా వాదనలు స్టార్ట్ అయినట్టయి అది ఈ రోజు నాడు సుప్రీంకోర్టులో కోర్టు నెంబర్ పదహారులో కోర్టు నెంబర్ పదహారులో జస్టిస్ గౌరవ బేలా ఎం త్రివేది హానరబుల్ మిస్టర్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారి ద్విసభ్య ధర్మాసనం ముందుకు యాభై ఒకటో నెంబర్గా యాభై ఒకటో నెంబర్గా లిస్ట్ అయ్యున్నది సిద్ధార్థ లోత్రా గారి ఆరోగ్యం బాగలేదని చెప్పి రెండు మూడు సార్లు రెండు మూడు వాయిదాలు కోరారు కొన్ని చోట్ల కొన్ని కేసులలో ఈ నాడు ఆయన సుప్రీంకోర్టుకు వచ్చి వాదనలు వినిపిస్తారని ఆశిద్దాము అలాగే ఈ తీర్పు కూడా త్వరగా రావాలని మనందరం కోరుకుందాము ఇప్పటికే చాలా కాలం అయిపోయింది మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల కుంభకోణం అది అందులో రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలకి దిక్కు దివాణం లేదు చెమటోడ్చి రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నులవి ఆ పన్నులు రాష్ట్ర ఖజానాకి చేరితే రాష్ట్ర ఖజానాని అడ్డగోలుగా దోచేసుకున్న చంద్రబాబు నాయుడు గారి మీద ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపిన తర్వాతే కేసులు పెట్టడం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా తీర్చుకున్న కక్ష కాదు అవినీతి మీద యుద్ధం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ యుద్ధంలో భాగంగానే అవినీతి చేసి అక్రమంగా సంపాదించినటువంటి సంపాదన ఎవరు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ రాష్ట్ర ప్రజలకు చేరేలా రాష్ట్ర ప్రజలకి తిరిగి చేరేలా రాష్ట్ర ఖజానాకు తిరిగి వచ్చేలా సమర్థవంతంగా కృషి చేస్తున్నారు మళ్ళీ ఇవాళ విచారణలో సెవెంటీన్ ఏ పెండింగ్ లో ఉన్న తీర్పు పెండింగ్ లో ఉన్నది అది రెండు నెలల నుంచి పెండింగ్ లో ఉన్నది అక్కడ సుప్రీంకోర్టులోనే వాద ప్రతివాదాలన్నీ వాదోపవాదాలన్నీ జరిగిపోయినాయి ప్రతివాదాలన్నీ కూడా జరిగిపోయినాయి ఆ బెంచ్ కూడా గౌరవ జస్టిస్ అనిరుద్ధ బోస్ గారు గౌరవ జస్టిస్ బేలాయం త్రివేది గారు ఉన్నారు ఇప్పుడు ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ జరగబోయే బెంచ్ కూడా బెంచ్ లో కూడా గౌరవ బేలాయం త్రివేది గారు ఉన్నారు కనుక సెవెంటీన్ ఏతో ముడిపెట్టి ఈ బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ వాయిదా అవుతుందా లేకపోతే దాన్ని సపరేట్గానే ఉంచి ఆ తీర్పు వెలువడేది ఎప్పుడైతే అప్పుడు వెలువడుతుంది అది అది సుప్రీంకోర్టు నిర్ధారించుకోవాలి దాన్ని సుప్రీంకోర్టుని మనం ఒత్తిడి చేయలేము ఒత్తిడి చేయకూడదు కూడా అయినా కానీ వాళ్ళు సుప్రీంకోర్టులోనే వాళ్ళంతట వాళ్లే కొన్ని గౌరవ న్యాయమూర్తులే ఒక ఇది ఒక ఇది పెట్టుకున్నారు వాళ్ళొక రూల్ పెట్టుకున్నారు నూట ఇరవై రోజుల లోపల రిజర్వ్ చేసిన తీర్పును నూట ఇరవై రోజుల లోపల వెల్లడించాలి లేదా తొంభై రోజుల లోపల వెల్లడించాలి అనేటువంటిది పెట్టుకున్నారు కనుక అది త్వరలోనే సెవెంటీన్ ఏ మీద కూడా త్వరలోనే వస్తుందని అందరం ఆశిద్దాం బట్ ఈ కేసు బెయిల్ క్యాన్సిలేషన్ది కనుక సెవెంటీన్ ఏతో ముడిపెట్టకుండా సెవెంటీన్ ఏతో ముడిపెట్టకుండా ఆయన కంటి శాస్త్ర చికిత్స కోసమని తీసుకున్నారు కంటి శా చికిత్స అయిపోయింది నెల కూడా దాటిపోయింది ముందస్తు బెయిల్ ఇచ్చారు నెల రోజుల కోసం అది తీరిపోయింది ఆయన తీర్థయాత్రలు కూడా అయిపోయినాయి అందరి దేవుళ్ళకి మొక్కుకున్నారు ఆయన అయిపోయింది ఇప్పుడు ఆయన ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు ప్రజలతోటి మాట్లాడుతున్నారు ఇటువంటి అప్పుడు ఆయన రాజకీయ జీవితం వేరు ప్రజా జీవితం వేరు అవినీతి జీవితం వేరు అసమర్థ జీవితం వేరు అక్రమ సంపాదన జీవితం వేరు ఈ ఐదు కూడా పరిగణనలు తీసుకోవాలి సహజ న్యాయ సూత్రాలు అని ఉంటాయి కొన్ని రాజకీయాలలో కొన్ని న్యాయశాస్త్రములు సహజ న్యాయ అనేవి కూడా ఉంటాయి ఓ దొంగ దొంగతనం చేస్తాడు దొరికిపోతాడు నాకు ఆరోగ్యం బాగలేదంటాడు బయటకు వచ్చేస్తాడు నేను దొంగన కాదు నేను దొంగన కారే కాదు కోర్టు తీర్పు ఇవ్వలేదు ఇంకా నాకు నా గురించి అని ప్రజాక్షేత్రంలో తిరుగుతూ నాయకుడు అవ్వడానికి పదవులు అలంకరించడానికి సిద్ధపడిపోతున్నారు కనుక ఇది సాధన న్యాయ సూత్రాలకు విరుద్ధం ఆంధ్రప్రదేశ్ ప్రజలారా గమనించండి అవినీతి సొమ్ము చేసుకుని సంపాదించి వచ్చిన అతను ముఖ్యమంత్రిగా ఉండాలా మీకు నిత్యం అసత్యాలు చెప్పి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కావాలా రాష్ట్ర ప్రజలకి లేక సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళంటూ ప్రజలకి ఏమేమి కొత్త పథకాలు పెడదామా మనము విద్యార్థుల భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దుదామో మనము రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ఎలా అభివృద్ధి చేద్దామో మనం అని చెప్పి ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు కావాలా ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు జైలుకి ఎవరు కోరుకోరు కానీ ఆయన చేసింది తప్పు ప్రజలు సొమ్ము తిన్నాడు సాక్ష్యాధారాలు ఉన్నాయి సాక్ష్యాలు లేవు సాక్ష్యాలు లేవు అని చెప్పి పచ్చ మీడియా కూస్తోంది పచ్చ పార్టీ నాయకులు వాదిస్తున్నారు కానీ సాక్ష్యాలు ఉన్నాయి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి అందులో పదమూడు చోట్ల సంతకాలు పెట్టాడు ఆయన షెల్ కంపెనీలకి హవాల ద్వారా డబ్బులు వచ్చినాయి అని చెప్పి తెలిసిపోయింది అక్కడ మూడు పది రూపాయల నోట్ల ద్వారా కూడా వచ్చిందని తెలిసిపోయింది అన్ని తెలిసినాయి సెవెంటీన్ ఏ సెవెంటీన్ ఏ సెవెంటీన్ ఏ అని పెట్టు కూర్చున్నారు సెవెంటీన్ ఏ అప్లికబులిటీ ఆ చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుందా వర్తించదా అనేది అది చాలా పెద్ద సమస్య దాని మీద తీర్పు వెలువడాలి తీర్పు రిజర్వ్లో ఉన్నది కానీ అది సపరేట్ కేసు ఇది సపరేట్ ఇది బెయిల్ క్యాన్సిలేషన్ చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ని రద్దు చేయమని అడుగుతున్నటువంటి కేసు కనుక ఈ రోజు వాద అన్న జరుగుతాయి దేముడు దయవల్ల సిద్ధార్థ లోతురా గారి ఆరోగ్యం బాగుపడాలని కోరుకుంటూనే ఆయన వచ్చి ప్రతి వాదనలు మొదలు పెట్టాల్సిందిగా నన్ను ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కూడా వాదనలు ఉంటాయి ముకుల్ రోహత్కి గారు రంజిత్ కుమార్ గారు పన్నుబోళ్ళు సుధాకర్ రెడ్డి గారు కూడా వా నిరంజన్ రెడ్డి గారు కూడా వాదనలు వినిపించాలి ఇది మరో రెండు వాయిదాలు అయినా సరే త్వరితగైతున్న విచారణ జరిపిస్తారని విచారణ జరుగుతుందని ఆసిద్దాం జై హింద్